बुजन लड़के चल के पकन वाले जमन कर యుద్ధంలో భాగంగా మన ఏపీఎస్ఆర్టీసీ వారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాష్ట్రం మొత్తం ఒక 10 వీరా బసెస్ని ఈ శాంపిల్ కలెక్షన్ కోసం పెట్టడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లాలో 3 బస్సుల్ని పెట్టడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి సో మన జిల్లాలో 3 బస్సుల్ని పెట్టడం జరిగింది. ఈ బస్సుల్లో లోపల ఉన్నటువంటి సీట్లను మొత్తం తీసేసి ఒక్కొక్క సైడు 5 మంది శాంపిల్ కలెక్షన్ టెక్నీషియన్స్ కూర్చుండే విధంగా రెండు సైడ్లు కలిపి 10 మంది కూర్చుండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 30 బస్సులకు కాను 3 బస్సులకు కాను 30 శాంపిల్స్ అట్ ఏ టైం తీసుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. ఈ బసెస్ని ఎక్కడైతే మనకు కంటైన్మెంట్ క్లస్టర్స్ ఉన్నాయో మాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నటువంటి ఏరియాలో పెట్టేసి అక్కడ ఉన్నటువంటి వయోవృద్ధులు అలాగే దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఉన్నటువంటి వారికి ఇంకా ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శాంపిల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మన టెస్టింగ్ కెపాసిటీ కూడా దాదాపుగా ఇప్పటికీ ఒక 1800 నుండి 2000 వరకు పర్ డే చేయగలుగుతున్నాము. దీన్ని కూడా ఇంకా ఫర్దర్గా ఇంక్రీజ్ చేయడానికి గవర్నమెంట్ వారికి నివేదించడం జరిగింది. సో శాంపిల్ కలెక్షన్ అన్నది ఈ టెస్టింగ్ కెపాసిటీకి అనుగుణంగా చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా టెస్టింగ్ కెపాసిటీ పెరిగే కొద్దీ శాంపిల్ కలెక్షన్ అనేది కూడా పెంచుకుంటూ గ్రాడ్యువల్గా పెంచుకుంటూ దాదాపుగా ఒక 4000 వరకు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. చాలా సంతోషం ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం అనేది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా ప్రారంభ దశలోనే ఒక మాట చెప్పడం జరిగింది. మనము ఈ కరోనా రోగంతో కలిసి జీవించవలసిన పరిస్థితి ఏర్పడింది, అయితే జాగ్రత్తలు తీసుకోవాలి, భయపడనక్కర్లేదు అన్న మాటను ఆయన మొదటనే చెప్పడం జరిగింది. అన్ని రకాల జాగ్రత్తలను కూడా స్టేట్లు తీసుకుని అసంఖ్యాకమైన ల్యాబ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అత్యంత సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ కరోనా రోగులను, కరోనా పాజిటివ్ వచ్చిన రోగులను ఆరోగ్యశ్రీ కింద చేర్చడం అనేది చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఏదైనా ఒక కరోనా రోగి పాజిటివ్ వచ్చిందంటే ఆ రోగికి ట్రీట్మెంటు బిల్లు జగన్ రెడ్డికి అన్న భావనతో ఆరోగ్యశ్రీని ముందుకు తీసుకుపోవటం అనేది చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ బస్సులను ఏర్పాటు చేసి ఇందులో ఆర్టీసీ వాళ్ళు కూడా భాగస్వాములు కావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏపీఎస్ఆర్టీసీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 52 బస్సులను సమర్పించింది ఈ కోవిడ్ని ఎదుర్కోవడానికి. మన జిల్లాకు కూడా 3 బస్సులు వస్తున్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు ఐమాస్కి దాదాపు 9 బస్సులు మనకు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 2000 మందికి మనం టెస్టింగ్ చేయడానికి వీలుగా ఇప్పటికే ఉంది. ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ఉండాలి. అనారోగ్యం పట్ల, ముఖ్యంగా కోవిడ్ ఎలా వస్తుంది అనే వ్యాప్తి పట్ల వాళ్ళు అప్రమత్తమైంది. ఎలాంటి అనారోగ్యానికి బారి కాకుండా బారిన పడకుండా మన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత
ఆలోచన చింతనం వల్లనే దీని పరదలడానికి వీలవుతుంది ప్రపంచమంతా కూడా అన్ని దేశాల్లో దీని వల్ల ఇబ్బంది పడుతున్నాయి మనకు కూడా ఇబ్బందులు ఉన్నాయి కానీ మనం దీన్ని ఎదుర్కోవడానికి అందరం కలిసికట్టుగా పని చేస్తున్నాం ఇంకా మెరుగ్గా పని చేయడానికి కూడా మనందరం కష్టపడి పని చేయాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ మహమ్మారి అనేది త్వరలోనే అంతం చేయాల్సిన విధంగా మన పనితీరు ఉండాలని నేను కోరుకుంటూ ఇక్కడికి వస్తున్నాను కృషి కూడా మిగలకుండా తీసినదంత సీల్ చేపలే ఒక 24 గంటలు గాని 30 గంటల లోపల రిజల్ట్ ఇచ్చేటట్టు కూడా మన జిల్లా అధికారులు కూడా ఇప్పటికే కూడా అన్ని కూడా సమకూర్చుకున్నారు ఇంకా కూడా దాన్ని పెంచి ఎవరికైనా చేస్తారు నేను అందరికీ ప్రజలందరికీ మనవి చేసేది ఏమంటే ఎవరు గాని అనవసరంగా కూడా ఈరోజు ప్యానిక్ గా తయారవుతున్నారు కరోనా పాజిటివ్ అనేది వచ్చిందంటే కరోనా పాజిటివ్ లో కూడా లో అనేది హై అనేది కూడా రెండు రకాలు ఉంటాయి లో వచ్చినా కూడా ఈరోజు ఎక్కువ కూడా అంటే చిన్న వయసులో ఉండే వారికి కూడా కొన్ని పరిస్థితుల్లో వచ్చినా కూడా ఎక్కువ కూడా ఆందోళన చెంది భయాందోళనకు గురి అయిపోయి సగం అనేది ఎందుకంటే భయం అనేది సగం దెబ్బతీస్తుంది మానసికంగా కూడా కాబట్టి ఎవరూ భయపడద్దండి ఈరోజు ప్రభుత్వం అనేది అన్ని రకాల వారిని ఆదుకోవడానికి ఆర్థికంగా ఆదుకోవడానికి కానీ తర్వాత రోగాల బారిన పడిన వారిని కూడా మళ్ళీ కూడా ఆరోగ్యవంతుని చేయడానికి అనేక రకమైన చర్యలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం తీసుకుంది అధికారులు రెయిన్బోలు కూడా కష్టపడుతున్నారు ఈరోజు ఈ యుద్ధంలో అధికారులు కానీ అలాగే వైద్యులు కానీ తర్వాత వాలంటీర్